ఈరోజు మనం అగరోఫోబియా గురించి తెలుసుకుందాం. అగరోఫోబియా అనేది యాంగ్జైటీ డిజార్డర్స్లో ఒక ముఖ్యమైన ప్రాబ్లం. అగరోఫోబియా గురించి తెలుసుకునే ముందు ఫోబియా అంటే ఏంటండి? ఫోబియా అంటే ఏదన్నా వస్తువు పట్ల కానీ, ఏదన్నా సందర్భం పట్ల కానీ కొంత తెలియని ఆదుర్త, ఎక్కువ అనవసరపు ఆదుర్త కానీ ఆందోళన కానీ అధికంగా రావటం, ఆ సందర్భానికి అంత యాంగ్జైటీ రాని సందర్భానికి కూడా విపరీతమైన యాంగ్జైటీ వచ్చేసేయటం, భయం కలగటం పేషెంట్కి, ఇది ఫోబియాలో ముఖ్యమైనది అగరోఫోబియా. అగరోఫోబియా చాలా సందర్భాలు చాలా మందికి ఉంటుంది. సో అది ప్రాబ్లం అని కొంతమంది గుర్తించగలుగుతారు, కొంతమంది గుర్తించలేకపోతారు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారంటే, సో అగరోఫోబియా పేషెంట్ యూజువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సులు కానీ, రవాణా సంస్థ, బస్సులు, ట్రైన్లు, కార్లో ప్రయాణం చేయాలన్నా లేదా విమానంలో ప్రయాణం చేయాలన్నా వాళ్ళకి తెలియని ఆదుర్త వచ్చేస్తుంది. అక్కడ దాకా వెళ్తారు, స్టేషన్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ అక్కడ దాకా బాగానే వెళ్తారు. కానీ వెళ్ళబోయే ముందు తెలియని ఆదుర్త, టెన్షను, దడ వచ్చేసి ఇంకేదో అయిపోద్ది నాకు, ఇంకా నాకు ప్రయాణం పోద్ది అనే టెన్షన్ వచ్చేసి ప్రయాణం విరమించుకోవటం లేదా అక్కడి నుంచి వెళ్ళకపోవటం లాంటిది చూస్తుంటాం. కొంతమంది అయితే ఆ ప్రయాణం మాట తలుచుకోగానే అసలు ఇంటి నుంచి కదలలేక ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళని కూడా చూస్తుంటాం. ఇది ఒకటి. దాంతోపాటు ఇంకొంతమంది ఏంటంటే, ఏదన్నా ఓపెన్ స్పేసెస్, ఉదాహరణకి ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏదైనా మార్కెట్కి వెళ్ళినా, ఏదైనా రద్దీ ప్రాంతానికి, ఏదైనా సభ జరుగుతున్న దగ్గర రద్దీ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఎక్కువ మంది జనాల్ని చూస్తే వాళ్ళకి తెలియని ఆదుర్త వచ్చేస్తుంది. ఆదుర్త, ఆందోళన, టెన్షను, గుండె దగ్గర పట్టేసినట్టు ఏదో అయిపోతుంది. మన వాడుక భాషలో దీన్ని ప్యానిక్ అటాక్స్ అంటాం. సో వీళ్ళు, ఈ పేషెంట్స్ ఆ సందర్భానికి కానీ ఎక్స్పోజ్ అయినట్లయితే వాళ్ళకి ప్యానిక్ అటాక్స్ వస్తాయి. ప్యానిక్ అటాక్స్ అన్ని ఎలా ఉంటాయంటే, గుండె దగ్గర పట్టేసినట్టు దడలా రావటం, గొంతు దగ్గర నొక్కినట్టుగా ఉంటాం, కళ్ళు తిరగటం, ఏదో ప్రాణం పోద్దేమోనంత భయం వేయటం, చేతులు కాళ్ళు లాగేస్తున్నట్టు ఉంటాం, కడుపులో తిప్పేస్తున్నట్టు ఉంటాం, తిమ్మిర్లు, ఏదో అయిపోతుంది, నాకేదో జరిగిపోతుంది, నాకేదో అయిపోతుందని తెలియకుండా భయం వచ్చేసి ప్రాణం పోతుందేమో అన్న ఆదుర్త రావటాన్నే ప్యానిక్ అటాక్స్ అంటాం. సో ఈ పేషెంట్స్, అగరోఫోబియా కానీ ఏ ఫోబియా ఉన్న పేషెంట్స్ కానీ, వాళ్ళు భయపడే సందర్భాన్ని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ప్యానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. ఒకసారి పేషెంట్ అలా ప్యానిక్ అటాక్స్కి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మళ్ళీ అలాంటి సందర్భాల్ని కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ అవాయిడ్ చేయడం మొదలెట్టేస్తారు. సో అక్కడ దాకా వెళ్ళిపోయి వెళ్ళకుండా ఉండటం లేదా ఇంటి నుంచే బయలుదేరకుండా ఇంట్లోనే ఉండిపోవటం లాంటివి చూస్తాం. సో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒకటి, కార్లు, బస్సులు, విమానాల్లో ప్రయాణం చేయటం, ఓపెన్ స్పేసెస్, మార్కెట్ ప్లేసెస్, వేరే రద్దీ ప్రాంతాలు, లేకపోతే సినిమా హాల్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా అలాంటి ఓపెన్ ప్లేస్. ఇంకొంతమంది లిఫ్ట్లు, క్లోజ్డ్ స్పేసెస్ అంటాం. లిఫ్ట్లు కానీ, ఎలివేటర్స్ కానీ ఎక్కుతున్నప్పుడు, లేకపోతే సినిమా థియేటర్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి తెలియకుండా ఈ ప్యానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. సో లిఫ్ట్ ఎక్కాలంటే భయపడతారు, లేదా సినిమా థియేటర్లో ఒకటే ఉండాలన్నా భయపడతారు, లేదా ఏదైనా క్లోజ్డ్ స్పేస్ గురించి నడవాలన్నా, దాని మధ్య నుంచి టన్నెల్ నుంచి నడవాలన్నా కూడా వాళ్ళకి తెలియని ఆదుర్త, భయం వచ్చేసి అలాంటి సందర్భాల్ని అవాయిడ్ చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే, ఏదైనా వస్తువు కొనాలన్నా, దేని గురించి అయినా ఎక్కువ క్యూలో నిలబడాలన్నా, ఒక జనం లైన్లో నించున్నప్పుడు వాళ్ళ మధ్య నిలబడాలన్నా, అంతమందిని చూసేటప్పటికీ వాళ్ళకి తెలియకుండానే ఒక యాంగ్జైటీ అనేది వచ్చేస్తుంది. సో అదొకటి. ఇలాంటి అగ్రోఫోబియాలో పేషెంట్స్ ముఖ్యంగా నిందాక చెప్పిన అన్ని సందర్భాలకి ప్యానిక్ అటాక్స్ వచ్చేయటం, ఆ సందర్భాన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటం, లేదా బయటికి, కొంతమంది ఏంటంటే ఇంటి పట్టునే ఉండిపోయి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయి పని కూడా చేయలేని యాంగ్జైటీకి గురవటం లాంటివి చూస్తాం. కొంతమంది మిగతా పనులన్నీ బాగానే చేసుకుంటారు, కానీ ఆ సందర్భాన్ని అవాయిడ్ చేయటం మొదలు పెడతారు. కొంతమంది అయితే ఏ పని చేయలేక ఇంటి పట్టునే ఉండిపోయే లాంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. యూజువల్గా ఇందాక చెప్పినట్టు ప్యానిక్ డిజార్డర్ లాంటి ఉన్న పేషెంట్స్ అగరోఫోబియా కూడా ఉంటుంది. కొంతమందికి ఒట్టి అగరోఫోబియా కూడా ఉండొచ్చు. ఈ ప్రాబ్లం ఉన్న వ్యక్తులు వాళ్ళు బయటికి ఒంటరిగా ఒక్కరే వెళ్ళలేరు. ఎవరో ఒకళ్ళని, స్నేహితుడిని కానీ లేదా కుటుంబ సభ్యుల్ని ఎవరో ఒకళ్ళు పక్కన వెంట పెట్టుకుని తప్పితే ఒంటరిగా అలాంటి సందర్భాన్ని ఫేస్ చేయడానికి ఇష్టపడరు. ఎవరో ఒకళ్ళు పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా వెళ్ళగలుగుతారు, కొంతమంది అది కూడా చేయలేకపోవచ్చు. సాధ్యమైనంత వరకు అలాంటి సందర్భాల్ని అవాయిడ్ చేయటం, అలాంటి సందర్భాలు విన్నా కూడా తెలియని భయం వచ్చేసేయటం లాంటివి చూస్తున్నాం. ఇవి ముఖ్యంగా ఎంతకాలం ఉంటే దీన్ని మన అగరోఫోబియా కింద పెట్టచ్చు అంటే, సుమారు ఒక 6 నెలల పాటు ఒక పేషెంటు ఇలాంటి సందర్భాలకి, సిచ్యువేషన్స్కి ఒక రకమైన తెలియని ఆదుర్తకి లోనవుతుంటే మనం ప్యానిక్ డిజార్డర్ అంటాం. సో ముఖ్యంగా ఈ ప్యానిక్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఒక రకమైన కుంగుబాటుకు లోనవటం చూస్తాము. అంటే ఎందుకు నాకు ఇలా అవుతుంది, ఏంటి నాలో ఏం జరుగుతుంది, నేను
నేను ఎందుకు ఇలా వెళ్ళలేకపోతాను, ఇంతకుముందు బాగా వెళ్ళేవాడిని కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతాను అని ఒక కొంతమంది కుంగుబాటుకు లోన్ అవటం, కొంతమందికి సబ్స్టెన్స్ అబ్యూజ్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇంటి పట్టునే ఉండిపోయినాక ఈ మద్యానికి బానిస అవటం లాంటివి చూస్తాం. కొంతమందికి ఏంటంటే ఈ చనిపోదామన్న ఆలోచన, ఏంటి ఇలా అయిపోతుంది, ఇంతకుముందు బాగుండేవాడిని, నా తోటి వాళ్ళంతా చక్కగా పని చేసుకుంటున్నారు, నేను ఇలా అయిపోయాను ఏంటి అని అనుకొని ఇంటి పట్టునే ఉండిపోయి ఎక్కువ ఆత్మహత్య తలంపులు రావటం అలాంటివి చేస్తాం. కొద్ది మందిలో మ్యారేటల్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ తర్వాత భార్యని కానీ లేదా భార్య వేరే కుటుంబ సభ్యులు ఎవరిని బయటికి తీసుకెళ్ళలేకపోవటం, బయటికి ఎక్కడైనా షాపింగ్ కానీ సినిమాకి కానీ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఆ భయం వచ్చేసేసి ఆ సందర్భాన్ని అవాయిడ్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళని కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, వాళ్ళకేం హెల్ప్ చేయలేకపోతున్నానని వాళ్ళలో వాళ్ళు బాధపడిపోవటం. కొన్ని కొన్నిసార్లు ఇలాంటి మ్యారేటల్ ప్రాబ్లమ్స్ కూడా దారితీయటం జరుగుతుంది. ముఖ్యంగా ఇది సుమారుగా 100లో ఒక 5 6 మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ అది అవగాహన తెచ్చుకొని దాన్ని కంట్రోల్ చేయడానికి ఎవరిని సంప్రదించాలని చాలామందికి తెలియకపోవచ్చు. సో ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు ఒక 6 నెలలు పైబడి ఉండి ఏదన్నా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ఆ ప్రయాణాన్ని వెళ్ళలేకపోవటం, తెలియని ఆదుర్తకు కానీ భయానికి కానీ లోన్ అవ్వటం, అలాంటి సందర్భాన్ని అవాయిడ్ చేయటం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం, లిఫ్ట్లు కానీ ఏదైనా సినిమా హాళ్ళు కానీ ఏదైనా క్లోజ్డ్ స్పేస్ గుండా వెళ్లాల్సి వస్తే ఆ సందర్భం గుండా వెళ్ళలేకపోవటం, బయటికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరిని సహాయం తీసుకొని వెళ్ళటం తప్పితే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళలేకపోవటం ముఖ్యంగా ఈ అగ్రోఫోబియాలో లక్షణాలు. సో దాంతోపాటు కొంత రకమైన కొంతమంది పేషెంట్ డిప్రెషన్కి కానీ వేరే సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ రావచ్చు. సో ఇవి ముఖ్యంగా అగ్రోఫోబియా లక్షణాలు. సో అగ్రోఫోబియా అనేది ఒకసారి ఒక పేషెంట్కి నిర్ధారణ అయినట్లయితే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు క్లినిక్కి రావచ్చు, లేదా ఎవరైనా సహాయం అడిగితే వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమని సజెస్ట్ చేయొచ్చు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళది యాంగ్జైటీ ఎంత తీవ్రంగా ఉందో ఎవాల్యుయేట్ చేసుకొని కొన్ని రేటింగ్ స్కేల్స్ ద్వారా వారి యాంగ్జైటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకొని వాళ్ళకి తగు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్లో ముఖ్యంగా వాళ్ళకి యాంగ్జైటీ తీవ్రత బట్టి సైకోథెరపీ కానీ ఫార్మకోథెరపీ కానీ సజెస్ట్ చేస్తాం. ఒకవేళ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు రెండు ఫార్మకోథెరపీ సైకోథెరపీ రెండు ఇవ్వటం వల్ల పేషెంట్కి ఉపయోగం జరుగుతుంది. ఫార్మకోథెరపీలో ముఖ్యంగా యాంగ్జియోలైటిక్స్ అండ్ యాంటీడిప్రెసెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో మొదట కొంచెం ఒక 2-3 మాత్రలు ఏమైనా ఉన్నా తర్వాత కొంచెం క్రమంగా వాళ్ళు మెరుగుపడే కొద్దీ, ఇంత మునుపు అలాంటి సందర్భాలకు వెళ్ళలేకపోయేవారు ఇప్పుడు ధైర్యంగా వెళ్ళగలగటం లాంటివి జరుగుతుంది. కాబట్టి క్రమంగా వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ సంప్రదించి వాళ్ళు తగిన కోర్సు వాడుకుంటే వాళ్ళ యాంగ్జైటీని ఓవర్కమ్ అవ్వటం జరుగుతుంది. ధైర్యంగా బయటికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళి వాళ్ళు ఇంత మునుపు కుటుంబ సభ్యుల్ని ఎట్లాగైతే తీసుకెళ్లేవాళ్ళు, లేకపోతే ప్లేసెస్కి ఎట్లా తీసుకెళ్ళగలిగేవాళ్ళు, లేకపోతే ప్రయాణం ఎంత హ్యాపీగా చేయగలిగేవారు, ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హ్యాపీగా తీసుకెళ్ళడం లాంటిది జరగచ్చు. చాలామంది మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, అంటే ఏవో నిద్ర మాత్రలు పెట్టేస్తారనో లేకపోతే అలవాటు అయిపోతామనో, అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. వాళ్ళకి అవసరం తగ్గట్టుగా ఎంత మేరకు అవసరమైతే అంతమేరకే ట్యాబ్లెట్లు పెట్టుకొని అవసరమైతే కౌన్సిలింగ్ సిట్టింగ్స్ ఇప్పించుకొని కౌన్సిలింగ్ టెక్నిక్స్లో ముఖ్యంగా మనకి రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆ ఫోబియాస్ కానీ అలాంటి ఓవర్కమ్ అవ్వటానికి ఆ సిచ్యువేషన్స్ని వాళ్ళకి ఎక్స్పోజ్ అయినాక వాళ్ళకి ఆ యాంగ్జైటీ ఓవర్కమ్ అవ్వటానికి ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ లాంటి పనికి వస్తాయి. సో దీంతోపాటు సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇవన్నీ సైకోథెరపీలో భాగం. ఫార్మకోథెరపీలో ఇందాక చెప్పినట్టు కొన్ని రకమైన యాంగ్జియోలైటిక్స్, యాంటీడిప్రెసెంట్స్ పెట్టుకొని క్రమంగా మెరుగుపడే కొద్దీ డోస్ తగ్గించుకుంటూ తగినంత కోర్సు వాడుకుంటే ఈ సమస్య మళ్ళీ తిరగబెట్టడం ఉండదు. చాలామంది ఒకసారి రాయించుకొని బయట తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారు, 6 నెలలు వాడమన్నారు డాక్టర్ గారు, 1 సంవత్సరం వాడమన్నారు, అవే వాడుకున్నాం. అది కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమంది ఒకే రకమైన బిళ్ళలు అదే వేసుకుంటాం, ఒక బిళ్ళ వేసుకుంటే బాగుంది కదా, నాకు సరిపడట్లేదు, నేనే పెంచేసుకున్నానని 2 బిళ్ళలు 3 బిళ్ళలు వేసుకోవటం, సెల్ఫ్ మెడికేషన్ చేయటం చాలా కామన్గా చూస్తాం. సో అది కూడా కరెక్ట్ కాదు. డాక్టర్ని సంప్రదించి తగినట్టుగా వాడుకుంటే త్వరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడి ఓవర్కమ్ అయ్యి వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ వర్క్ కానీ వెళ్ళగలగటం, ఇంట్లో కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండగలగటం, వాళ్ళని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళడం లాంటివి చూస్తాం. సో ఐడెంటిఫై చేయటం, ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు హాస్పిటల్కి రావటం, హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ తీసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, కోర్స్ కరెక్ట్గా వాడుకున్నట్టయితే ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడుగుతారు. చాలామందికి ఈ ప్రాబ్లం ఉండవచ్చు, కానీ గుర్తించి వెంటనే ఓవర్కమ్ చేసుకోవడానికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తే త్వరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడి వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్లోకి ముందుకెళ్ళగలుగుతారు.